సో అంటే కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే, మీరు కోర్స్ చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు కొంచెం లక్ బ్యాడ్ లక్ కూడా ఉంటుంది. మనకి 10-15 ఇంటర్వ్యూలలో జాబు వచ్చింది అంటే బయటపడతాడు. ఒక్కసారి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెరిగినాక మన కాన్ఫిడెన్స్ లెవెల్, మనతో పాటు నేర్చుకున్న వాళ్ళందరూ జాబులకు వెళ్ళిపోయారు. నీ విషయంలో అది జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు నువ్వు ఇప్పుడు జాయిన్ అయితే వాళ్ళు 6-7 మంత్స్ బ్యాకే వాళ్ళకి 1-5 ఇంటర్వ్యూస్లో జాబ్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వాడు ఒడ్డు దాటేసినాక వాడు హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు మనకి డెఫినెట్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమేమి సజెస్ట్ చేశారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా మీరు ఇక్కడ 6 నెలల నుంచి, వాళ్ళకి హైక్ కూడా వచ్చింది. వాళ్ళు కొంతమంది మీ బ్యాచ్లో వేరే కంపెనీస్కి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు 6 మంత్స్ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయ్యి వాళ్ళకి ప్యాకేజ్ కూడా మారిపోయింది. సో డెఫినెట్గా వాళ్ళ వాయిస్ ఎలా ఉండేది వాళ్ళది అలా అనే బదులు మేము ఏదన్నా జాబ్ హెల్ప్ చేస్తామని సజెస్ట్ చేయలేదా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్ వాళ్ళకి జాబ్ వచ్చింది, వాళ్ళు నువ్వు కలిసి చాయలు తాగి ఉంటావు మరి అట్లా చెప్తారా, ఇంకో కోర్స్ ఏమైనా చేయమంటారా? ఇక నేను కూడా అనుకో అంటే మైండ్ లో పడింది, కాకపోతే నేనైతే రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని చూసాను బయట, ఇట్లా ఫేక్లు చూసాను. మళ్ళీ నేను ఆలోచించాను, మళ్ళీ ఫేక్ పెట్టుకొని మళ్ళీ పోదామంటే నేను అనుకున్న స్ట్రగుల్స్ మళ్ళీ నాకు గుర్తొచ్చాయి. నేను చేయలేను ఆ స్ట్రగుల్స్ మళ్ళీ. అంతే కదా సార్, మళ్ళీ బ్యాకప్, మళ్ళీ అక్కడ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, జాబ్ వస్తుంది, పెట్టుకుంటా జాబ్ వస్తుంది, మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ పరిస్థితి అయింది. ఇక్కడి నుంచి కొంచెం మంచిగా చేసుకోవచ్చులే అని ఆలోచించి, అంటే ఆ గ్యాప్ ఇవ్వటం మధ్యలో మధ్యలో రీజన్ ఏంటి అసలు? అంటే నిన్నేదో అనటం కాదు, సైకాలజికల్ గా అంటే ఆ డౌన్ అవటానికి కారణం మన ముందరనే జాబ్లు వస్తున్నాయి అందరికి, మనం తేడా వాళ్ళకి వీళ్ళకి, మనం ఎక్కడో మిస్టేక్ చేస్తుంటాం, అది మనం రెక్టిఫై చేసుకోవాలనే, అది రాకుండా ఇంట్లో రూమ్ లోనే కూర్చున్నాం, ఇక్కడే ఉందాం, అంటే ఇక్కడ యాక్చువల్గా నీ విషయము తర్వాత